ఇక మీడియాలో వచ్చిన ప్రధానమైన వార్త ఇది రష్మికకు సంబంధించింది యాభై ఫోన్లు పన్నెండు ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ ఓ డిలీటెడ్ మెయిల్ ఇది ఈ డీప్ ఫేక్ సంబంధించిన వాళ్ళలో ఉన్నది ఇందులో ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు ఇతడే రష్మిక వీడియోను సృష్టించినట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు అయితే నిందితులు పట్టుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా ఓ పెద్ద మిషన్నే నిర్వహించినట్టు అర్థమవుతున్నది ఈ మిషన్లో భాగంగా పోలీసులు ఏకంగా యాభై ఫోన్లు పన్నెండు ల్యాప్టాప్స్ పలు కాల్ రికార్డులు డిలీట్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు ఓ డిలీటెడ్ ఈమెయిల్ క్షుణ్ణంగా విశ్లేషించినట్టు సమాచారం అతను ఎట్లా పట్టుకున్నారు అంటే ఈ ఘటనపై నవంబర్ పదిన పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో అభ్యంతరకరమైన ఆ వీడియోను పలు పేజీల నుంచి ఇన్స్టాగ్రామ్ తొలగించింది కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఐఎఫ్ఎస్ఓ బృందం ఢిల్లీలోని నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్తో కలిసి రివర్స్ అనలైజింగ్ సాంకేతికతతో రష్మిక నకిలీ వీడియోల షేరింగ్ను విశ్లేషించాయి తద్వారా ఈ వీడియో ఏ డివైజ్ నుంచి తొలుత షేరింగ్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు దాదాపు ఐదు వందల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా విశ్లేషించిన బృందం చివరకు ఇరవై మందిని ప్రశ్నించింది పోలీసులకు మెటా బృందం సహకారం అందించింది అయితే పోలీసుల విచారణకు హాజరైన పలువురు తాము ఆ వీడియోను ముందుగా ఎక్కడ చూ ఎక్కడ చూశాం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశామనే విషయాలను చెప్పలేకపోయారు దీంతో నలభై నుంచి యాభై ఫోన్లు పది నుంచి పన్నెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు రష్మిక పేర ఉన్న ఫ్యాన్ పేజీలు ఐపీ అడ్రస్ల వివరాలను పోలీసులు సేకరించారు నవీన్ను అరెస్టు అరెస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు వరకు కూడా అతడే ఈ పని చేశాడనే విషయంపై ఢిల్లీ పోలీసులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు డిలీట్ చేసి దొరికిపోయాడు రష్మిక పేరుతో కొన్నాళ్ళు ఫ్యాన్స్ పేజీని నడిపిన నవీన్ లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించాక హఠాత్తుగా ఆ పేజీని డిలీట్ చేయడం పేజీని సృష్టించేందుకు వినియోగించిన ఈమెయిల్ అడ్రస్ను రద్దు చేయడం రష్మిక ఫేక్ వీడియో షేరింగ్ నంబర్ డేటాను కూడా తొలగించడంతో పోలీసుల అనుమానం నిజమైంది ఐపీ అడ్రస్ ద్వారా నవీన్ ప్రాంతాన్ని ఎట్టకేలకు గుర్తించి చివరికి అదుపులోకి తీసుకున్నారు